అగ్ని ప్రమాదాల పట్ల ప్రతి ఒక్కరూ నిత్యం అప్రమత్తంగా ఉండాలని జగ్గంపేట అగ్నిమాపక అధికారి లక్ష్మణరావు పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జగ్గంపేట కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో వైద్యులు సిబ్బందికి ఆయన అగ్ని ప్రమాదంపై అవగాహన కల్పించారు. ప్రమాదాలు ఏ విధంగా జరిగే అవకాశం ఉంది, ఎటువంటి ప్రమాదాలకు ఏ విధంగా ఎదుర్కోవాల్సి ఉంటుంది తదితర విషయాలపై ఆయన సిబ్బందికి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఆసుపత్రి ఇన్ఛార్జ్ వైద్యులు డాక్టర్ సత్యనారాయణ, డాక్టర్ లక్ష్మి, డాక్టర్ సమంత, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. ఫ్లేమ్ వచ్చేస్తుంది. ఆ ఫ్లేమ్ వచ్చి తాళలేసాను అని చెప్పి దమగబొచ్చి చాలా మంది తన్నేయడం, లేకపోతే గుద్దేయడం, ఇలా చేసి తీగానే అవుతుంది. అంటే ఆ ఎదురు క్లాస్ కండక్ట్ చేశాం కాబట్టి ఇప్పుడు ఫైర్ ఫైర్ అంటే ఏంటంటే ఆ ట్రయాంగిల్ ఆఫ్ ఫైర్ అని చెప్పేసి మూడు పద్ధతుల్లో ఫైర్ అవుతుంది. అది ఫైర్ కావాల్సింది చెప్తాను. ఏ క్లాస్, బి క్లాస్, సి క్లాస్, డి క్లాస్. ఏ క్లాస్ అనే ఫైర్స్ అంటే మనం ఖాళీ బూడిదయ్యాయి, చెత్త కానీ పేపర్ కానీ ఇలాంటివన్నీ కూడా మనకి ఖాళీ బూడిద అవుతుంది కాబట్టి అవన్నీ కూడా ఏ క్లాస్ ఫైర్స్లోకి వస్తాయి. అలాగే ఆయిల్ ఫైర్స్, ఆయిల్ ఫైర్స్ బి క్లాస్ ఫైర్స్. అలాగే ఇలా కూలింగ్ పద్ధతి మూడు పద్ధతులు ఉన్నాయి. వాటిని డివైడ్ స్టార్ట్ చేసినంటే వస్తువుని విడదీయడం. సపోజ్ మీ ఆఫీస్ స్టోర్ ఉంటుంది, మీ ఆఫీస్ స్టోర్లో కుర్చీలు పళ్ళలు స్టోర్లు మంచాలు అవన్నీ కూడా స్టాక్ ఓల్డ్ స్టాక్ అంతా అందులో